హాయ్ యూయర్స్ ఈరోజు వెల్కమ్ టు అవర్ క్లాస్ ఈరోజు నేను చెప్పేటటువంటి క్లాసు ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది అని అనుకుంటున్నాను ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి రోజు వింటున్నటువంటి క్షణక్షణం భయపడుతున్నటువంటి విషయము అది కాక ఈ అంశాలు ప్రతి క్లాసు క్లాస్ వైసే కాకుండా చిన్నపిల్లలకి కాకుండా పెద్దవాళ్ళకి కాకుండా అందరికీ ప్రతి ఒక్కళ్ళకి ఉపయోగపడేటట్టుగా ఉంటుందని భావిస్తున్నాను నెక్స్ట్ ఈ నెక్స్ట్ అకాడమిక్ ఇయర్లో కూడా పిల్లలకు సమకాలీన అంశాలు అంటే కాంటెంపరీ ఇష్యూస్ కింద కూడా మనం ఇవ్వచ్చు ప్లస్ మనం ఇప్పుడు ఈ వాటిని ఉపయోగించుకొని అంటే వాటిని విని బాగా మనం ఏం చేయాలి ఇప్పుడు ఉన్నటువంటి వాటిని అధిగమించి ఏ విధంగా ముందుకెళ్ళాలన్నటువంటి మీద దృష్టి పెడితే ఈ విధంగా ఉంటుంది ప్లస్ మనం ఇక్కడ ఈ అంశాల్లోకి వెళ్దాము కరోనా కల్లోలము మనకి ఇటీవల చరిత్రలో కనివిని ఎరుగని ఉన్నటువంటి ఉపద్రవము అని మనకు చూస్తూనే ఉన్నాము ఇది ప్రతిరో ప్రతి ప్రజారోగ్యానికి పెనుముప్పుగా పరిణమించి జీవన జనజీవన విధానాలను జీవన ఆధారాలను సమూలంగా మార్చేస్తుంది అయితే ఈ మహమ్మారిని అధిగమించడానికి ఏ దేశానికి ఆ దేశం సొంత వ్యూహాలను రచించుకుంటుంది ప్రజల ప్రజార ప్రాణాలు ప్రాణాలను కూడా రక్షణకు కల్పించడానికి ఎన్నో రకాల సదుపాయాలను కల్పిస్తుంది ఈ రక్షణ కల్పిస్తూనే ఆర్థిక కార్యకలాపాలను పునః ప్రారంభించడము ఎలా అనేటటువంటి వ్యూహాలను కూడా ఎన్నో రచిస్తుంది అన్ అయితే ఇదే నేటి సవాల్ ముఖ్యంగా ఉన్నటువంటిది భారతదేశం మరి ఈ సంక్లిష్ట కార్యాన్ని ఎంతో దక్షత చతురత పట్టుదల భావుకతలతో నే నెరవేర్చడానికి కృషి చేస్తుంది అని చెప్పి మనకు తెలుస్తుంది కోవిడ్ సవాళ్ళు మన దేశంలో ఐక్యతను సంఘీభావాలను మరింత పటిష్టం చేసింది అయితే భారత జాతి అనూహ్యంగా వచ్చిపడినటువంటి కష్ట నష్టాల నుంచి ఎంత త్వరగా తేరుకోగలుగుతుందో మరొక మారు నిఘు తేలి తేలింది అయితే ఎట్లా అని అంటే నాలుగు దశల లాక్డౌన్ పూర్తి చేసుకున్న తర్వాత మూతపడినటువంటి ఆర్థిక ద్వారాలనే కాక కొత్త అవకాశాలను తలుపుతూ తలుపులు తెరిచిన తెరచడానికి భారతదేశం నడుము కట్టింది మన సహజ వనరులను సమర్థంగా మానవ వనరులను పూర్తి స్థాయిలో ఉపయోగించుకునే వ్యూహాలకు పదును పెడుతుంది అంటే మనుషులకి మనకి ఎన్నో రకాల అవకాశాలు ఉన్నాయి మన దేశంలో ఎన్నో వనరులు ఉన్నాయి స్వావలంబన సాధనకు చేపట్టిన ఆత్మ నిర్భరి మరి ఈ యొక్క వ్యూహం ఏంటంటే ఆత్మ నిర్భర్ అభియాన్ పథకం అనేటువంటిది ఈ పథకం గురించి మనకు తెలుసు అయితే మన ఆర్థిక వ్యవస్థలోని వివిధ రంగాలను పునరుత్తేజం చేయబోతున్నది అని మనము ఇక్కడ వ్యవస్ దానికి సంబంధించిన వ్యవస్థాపకత నవీన కథలు అంటే కొత్త కొత్త విధానాలను ప్రోత్సహిస్తూ మన గ్రామీణాల్లో పట్టణాలలో పరస్పర ఆశ్రిత ఉన్నటువంటి అభివృద్ధిని సాధించడం ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం అని మనము చెప్పుకోవచ్చు ఈ ఏడాది జూన్ ఒకటో తేదీన కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ఏంటంటే వ్యవసాయ వ్యవసాయేతర రంగాలపైన విస్తృత ప్రభావం చూపిస్తున్నాయి సూక్ష్మ మరియు చిన్న మధ్య తరహా పరిశ్రమల పురోగత అభివృద్ధిని ఊతము ఇస్తుంది అంటే వాటికి ఒక బలాన్ని ఇచ్చేటటువంటి ఈ యొక్క కార్యక్రమాలు నెరవేరుతాయి అని చెప్పేసి మనకు తెలుస్తుంది కోవిడ్ ఆర్థిక మందగా మనం విసురుతున్నటువంటి సవాళ్లను గొప్ప అవకాశాలను మలుచుకోవడానికి కేంద్ర నిర్ణయాలు కూడా దోహదం చేస్తాయి కేంద్ర ప్రభుత్వం కూడా దోహదం చేస్తుందని మనము చెప్పుకోవచ్చు అయితే మనము మన వనరులను ముఖ్యంగా వనరులను మీరు ఉపయోగించుకోవడం అనేది అన్ని దేశాలు చేయలేనటువంటి పని ఎలా ఉపయోగించుకోవాలి అనేటువంటిది మనం ఇక్కడ కొన్ని అంశాలు మనము ఇప్పుడు మీరండి మీరు భారతదేశం వంటి అధిక జనాభా దేశాలు ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా ఏమైతుందంటే కరోనా వైరస్ సృష్టించే బీభత్సం అంతా ఇంత కాదు మరి వైరస్ మన దేశంలో అడుగుపెట్టే నాటికి మాస్కులు వెంటలే వెంటిలేటర్లు వ్యక్తిగత రక్షణ సాధనాలు అంటే పీసీఈ వంటి అత్యవసర పరి పరికరాలు ఇక్కడ అవసరాలకు తగినంత లేవు మరి దాంతో ఉన్న ఉన్న ఫలానా ఈ అత్యవసర సాధనాల కోసం బృహత్తర యజ్ఞమే చేపట్టి ఉత్పత్తిని అమాంతం పెంచుకున్నాం కోవిడ్ చికిత్సకు పరిగి ఉపక్రమించే హైడ్రాక్సీ క్లోరిక్ క్లోరిక్విషన్ మరియు ప్రపంచమంతటా పెరిగినటువంటి గిరాకీని భారతదేశం సంతోషంగా తీర్చింది అంటే అంటే ఈ వేరే దేశాల లోపల అవసరమైనటువంటి దానిని కూడా మనకి మనము తీర్చగలిగినము మనని మనం సంరక్షించుకుంటూ ఎన్నో వాటికి వాటిని ము ముందడుగు వేస్తూ సవాళ్ళను ఎదుర్కొంటూ వస్తున్నామన్నమాట కోరిన దేశాలకు కాదనకుండా ఆ మందును పంపింది అయితే లేని పిడుగులా వచ్చి పడిన కరోనా వైరస్ జాతీయ అంతర్జాతీయ వాణిజ్యాన్ని తీవ్రంగా దెబ్బతీసిందని మనము చెప్పుకోవచ్చు విదేశీ సరఫరా గొలుసులపైన ఆధారపడితే స్వదేశీ ఆర్థిక వ్యవస్థకు తీరని నష్టం సంభవిస్తుందని కనువిప్పు కలిగింది ఇప్పటికీ కూడా మనకు అది మనకు అర్థమయ్యే ఉంటుంది మనము మన వాళ్ళు ఎంతో కష్టపడి చదివి విదేశాలలో అక్కడే ఉండి గొప్ప గొప్ప ఉద్యోగాల కోసం ఫరితాపులు కాసి అక్కడే ఉండి ఆ దేశ ఆర్థిక వ్యవస్థను బలపరిచేటటువంటి నేపథ్యంలో మనకు ఆ దేశాలు ఇచ్చింది ఈ దాని ఫలంగా ఇచ్చినటువంటి ఈ కరోనా వ్యాధి అని మనం కూడా ఇంకో రకం కూడా మనము చెప్పుకోవచ్చు ఇది ఎంతో బాధాకరమైనటువంటి విషయం అందుకే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వలం స్వావలంబన సాధనకు పిలుపునిచ్చారు ఏమని దీని అర్థం మిగతా ప్రపంచంలో సంబంధం లేకుండానే ఏకాకిగా జీవించాలని అంటే సొంతంగా మనము ఏ దేశానికి సంబంధించిన మనం ఇంతకుముందు కూడా అలీన ఉద్యమం అదే మరి దానికి సంబంధించినటువంటి ఏదే ఏ కూటంలో పాల్గొనకుండా ఒకప్పుడు రెండో ప్రపంచ యుద్ధాన్ని తలపించేటటువంటి దానికన్నా ఎక్కువగా మరణాలు కానీ లేకపోతే మరణాలు అంతకు తక్కువ కూడా అంత బీభత్సమైనదిగా కనిపించిన యుద్ధంతో కనిపించే మనిషితో యుద్ధం చేసినాం కానీ ఇప్పుడు కనిపించని వైరస్తో యుద్ధం చేయాల్సి వస్తుంది జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితి మరిది స్వీయ సొంతంగా వాణిజ్య రక్షణ ధోరణులను పాటించాలని కాదు భారత తన స్వ స్వయం స్వయంగా బలాలను గ్రహించి మరి వాటిని స్ఫూర్తిగా వినియోగించుకోవాలని ఆచరణలో పెట్టాలని ఆ విధానంలో సాగుతూ స్థిరంగా అభివృద్ధి సాధించాలన్నది ప్రధాన మోదీ ఉద్దేశమని మనము ఇక్కడ ఆగ్రహించాలి అది సాకారం కావాలంటే మన విధాన చట్టంలో సంస్కరణలు కావాలి ఎన్నో సంస్కరణలు కొత్త కొత్త సంస్కరణలు కావాలి కొత్త జవజీవాలు సంతరించుకుంటూ కోవిడ్ అనంత అనిశ్చిత ప్రపంచంలో ఆర్థికంగా దూసుకెళ్ళడానికి మార్గాన్ని సుగమం చేసుకోవాలి రేపు మార్చుకు మార్పు చే మార్పులు చేర్పులకు లోను కాక కానున్న అంతర్జాతీయ సరఫరా గొలుసులను తమ వైపు ఆకర్షించుకోవడానికి దేశాల మధ్య పోటీ ఉధృతమవుతుంది అంటే ఎక్కడి నుంచి ఏ వైపు నుంచి పోటీ ఏ విధంగా ఈ ఆర్థిక రంగాలపైన ఉధృతమవుతుందో మనకి అర్థం కాని పరిస్థితి కూడా నెలకొనవచ్చు అయితే అన్ని రంగాల్లో సమర్ సామర్థ్యం పెంచుకుంటూ నాణ్యత పట్టం కడుతూ ఆ నాణ్యతకే పట్టం కడుతూ స్వావలంబన సొంత సాధన సాధించినప్పుడు అంతర్జాతీయ సరఫరా గొలుస్తూ భారతదేశం కీలక పాత్ర నిర్వహించగలుగుతుందని చెప్పొచ్చు అందుకే ప్రధాని మోదీ మౌలిక వసతులను పటిష్టం చేసి మరియు ఆధునిక సాంకేతికాలను ఉపయోగిస్తూ వనరుల మానవనరులను నైపుణ్యాలను సంతరిం సంతరింపజేస్తూ స్వదేశీ సరఫరా గొలుసును పరిపుష్టం చే చేస్తూ భారతదేశానికి దేశానికి ఆర్థికంగా కొత్త ఊపు తీసుకురావాలని లక్ష్యం చే పెట్టుకున్నారు స్వావలంబన సాధన పరమార్థమే ఇది ఈ మహాయజ్ఞాన్ని ఆత్మనిర్భర్ భారత అభియాన్గా వ్యవహరిస్తున్నాం అయితే ఆర్థిక వ్యవస్థలోని అన్ని రంగాల్లో పురోప పురోగాభివృద్ధి శక్తులను పునరుత్తి పునరుత్వేద్యం తీసుకోవాలంటే ఈ పథకం ఉద్దేశిస్తుంది అంటే కొత్త కొత్త శక్తులు అన్ని రంగాలు మూడు రంగాలైనటు వ్యవసాయ రంగము పార్శావిక రంగము సేవా రంగాల్లో అన్ని పురోగాభివృద్ధిని సాధించాలి పునరు ఉత్తేజం ఉత్తేజం పునరుత్తేజం అంటే మళ్ళీ పుంజుకోవాలనేటువంటి పథకాలను ఎన్నో రకాలుగా ఉత్తేజం చేయాలన్నటువంటి ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఇక్కడ కనిపిస్తుంది ఈ లక్ష్య సాధనకు ప్రాకృతిక మానవ సాంకేతిక వనరులను శక్తివంతంగా ఉపయోగించాలి మరి మనలో నిద్రాణంగా ఉన్నటువంటి అభివృద్ధి సాధన శక్తిని వెలుగులోకి తీసుకొని రావాలని మనం ఇక్కడ తెలుసుకోవాలి అయితే మన దగ్గర శక్తియుక్తులకు కుదవనని లేదు నిజంగా చెప్పాలంటే భారతదేశంలో శక్తి లేక కాదు చావ చచ్చి కాదు వనరులు లేక కాదు సాధించలేమనే ఆత్మవిశ్వాసం లేక కాదు ఇది గమనించాలి మనం భారతదేశంలో అపార సాహస వనరులు ఉన్నాయి భా జనాభాలో మూడింట రెండు వందల మంది ముప్పై ఐదేళ్లలోపు వారే ఉన్నారు అయితే మన రైతాంగం ఎండనక వానకన వన ఎనక చెమట ఓడుస్తూ దేశ ప్రజలకు ఆహార భద్రతను సమకూరుస్తుంది భారత పారిశ్రామిక అధిక అధిపతులు ప్రపంచంలో మేటి సంస్థలకు వీటైన పరిశ్రమను సృష్టించి మన సృష్టించి నిర్వహిస్తున్నారు గొప్ప ఆశయాలు కలిగినటువంటి యువ వ్యవస్థలు అగ్రశ్రేణి అంకురాలను స్థాపించి నవయుగ వైతాకలికులు అయినటువంటి అంటే కొత్త కొత్త వైతాకలికులుగా అవుతున్నారు ఈ మరి ఈ ఉపాయాలన్నీ కలిపి బలీయ భారత జరిగా రూపాంతరం చెందుతున్నాయి అవి స్వదేశంగా వస్తు సేవల గిరాకీని తీరుస్తూనే ప్రపంచంలో విశిష్ట భారతీయ బ్రాండ్లను సృష్టిస్తాయనడంలో సందేహం ఏమ ఏమాత్రము లేదు స్వావలంబన భారత్ సాధనకు కావలసిన వనరులన్నీ మనకున్నాయి పలు రంగాల్లో అంతర్జాతీయ బ్రాండ్లను సృష్టించినటువంటి ఉద్దండులు కూడా ఉన్నారు ఇరవై దేశాల క్రితము మరి ఇరవై ఏళ్ల క్రితము రియల్ ఎస్టేట్ వంటి కేవలం ముప్పై ఆరు నెలల్లోనే ప్రపంచంలో అతిపెద్ద చమురుశుద్ధి కర్మాగారాన్ని స్థాపించింది బజాజ్ ఆటో ప్రపంచంలో నాలుగో పెద్ద ద్విచక్ర త్రిచక్ర వాహన ఉత్పత్తిదారుడుగా పేరుగాంచింది అజీమ్ ఫ్రిజ్ ఫ్రేజ్మీ ఫ్రేమ్జీ భారతదేశంలో అగ్రగామి టెక్నాలజీ కంపెనీల్లో ఒకటైన విప్రోను స్థాపించడమే కాదు ఆసియాలో అత్యంత హిందుస్థాన్ యూని యునిలీవెర్ అనేటువంటి లారెన్స్ అండ్ ట్రూప్స్ సన్ ఫార్మా భారతి ఎయిర్టెల్ మారుతి కంపెనీలు ప్రపంచంలో వంద అగ్రగామి నవీకరణ సంస్థలుగా రెండు వేల పద్దెనిమిది ఫోర్స్ పత్రికా గౌరవానికి పాత్రలయ్యాయి అయితే పంతొమ్మిది వందల పంత ఇరవై రెండు వేల పంతొమ్మిదిలో ఆ పత్రిక ప్రపంచంలో అత్యంత గౌరవ ప్రతిష్ట సంబంధించినటువంటి కంపెనీల జాతి జాబితాలకు ప్రచురించగా అందులో నూట ఇరవై ఐదు అగ్రశ్రేణి కంపెనీల సరసన టాటా మోటార్స్ టాటా స్టీల్ మహీంద్రా అండ్ మహీంద్రా సగర్వంగా నిలిచాయి ఆహార శుద్ధి పరిశ్రమలు ప్రియా ఫుడ్స్ హార్డీ రామ్స్ దిగ్విజయ జగత్ దిక్ దిఖ్యాతి గాంచాయి అంటే జగత్తులోనే మనకి ప్రఖ్యాతి గాంచినవి అయితే ఎఫ్ఎంసిఎస్ అనేటువంటి రంగాల్లో ఎఫ్ఎం సిజీ రంగంలో పతంజలి ఆయుర్వేదిక్ ఐటీసీ మగుటం లేని మారాజుల్లా వెలుగొందుతున్నాయి అయితే ఎన్ని ఉన్నాగా ఎన్ని ఉన్నాయని చెప్పేసి మనకి ఎన్నో రకాల ప్రోడక్ట్స్ ఉన్నాయి వీటిని మనకు శక్తి లేవని మనం ఎలా అంటాం మరి స్థానిక ఉత్పత్తులను మనం ఆదరించవలసినటువంటి అవసరం కూడా చాలా ఉంది నెక్స్ట్ అంశం చెప్పాలంటే మనకి దూరకొండలు నునుపు అన్నట్టుగా ఎదురుంటి పొ పొరిగింటి పుల్లకూర రుచిగా ఉంది అన్నట్టుగానే వ్యవహరిస్తున్నాం చాలా సంవత్సరాల నుంచి కొన్ని శతాబ్దాలుగా కావచ్చు కొన్ని శత దశాబ్దాలుగా కావచ్చు అయితే ఎవరిది వాళ్ళకి నచ్చదేమో బహుశా కానీ స్థానికంగా ఉత్పత్తులను మనం ఆదరించినట్టయితే మనకు మనమే మనకు సాటి లేదు అనిపించేటటువంటి ఉత్పత్తులను మనం చేసుకోలేమా మన పైన మనం ఎందుకు ఆధారపడలేము విదేశాలపైన ఆధారపడి పడి ఈ విధంగా ఏం చేస్తున్నాం కరీ కరోనా కరోనా అంటే కరోనా తీసుకొని వచ్చినా కుచ్ఛి కరోనా అంటే ఏమైంది ఇప్పుడు సబ్ కుచ్ కరోనా అయిపోయింది కాబట్టి అన్నిటికీ స్వస్థ చెప్పి మన దేశంపైనే మన దేశంలోనే మన దేశంపైనే ఆధారపడి అన్ని రకాల వస్తువులు మన దేశంలో ఉత్పత్తి అయ్యేలా ఒకవేళ మన సంపదను శక్తులను మానవ వనరులను అన్నిటినీ ఉపయోగించుకొని మననే మనను ఒక గొప్ప బ్రాండ్ అంబాసిడర్స్ ఇన్ భారత్ అని చెప్పేసి కొత్త కొత్తగా ఉత్పత్తి చేయలేమా స్వావలంబన అంటే అదే మరి నూతన ఆత్మ నిర్భర్ భారత పథకం ఈ యొక్క దీని యొక్క అర్థం మరి చమురు నుంచి భారీ యంత్రాల వరకు వంట నూనెల నుంచి పప్పు గింజల వరకు వినియోగ వస్తువుల నుంచి హైటెక్ వైద్య పరికరాల వరకు దిగుమతులపై ఆధారపడాల్సిన అగత్యాన్ని నివారించాలని ఉద్దేశిస్తుంది మన యువతకు వృత్తి విద్య ఉన్నత సాంకేతిక శిక్షణ అందించినట్లయితే వారు మేటి మానవ వనరులుగా అవతరిస్తారు వ్యాపారాలను సులువుగా ప్రారంభించి నడిపే సౌలభ్యం కల్పించాలి అంటే చాలామంది నిరుద్యోగులుగా ఉన్నారు నిరుద్యోగిత చాలా ఉంది ఇప్పుడు కంపెనీలు మూత అవ్వడం ఇటువంటి సందర్భం చాలా ఉంది కాబట్టి ఎంతో ఆకలి చావులు కూడా ఉన్నాయి ఎన్నో మనం చూస్తున్నాం కాబట్టి శీఘ్ర తొందరగా అభివృద్ధికి ఆటంకాలుగా నిలుస్తున్నటువంటి అంశాలను గుర్తించి వాటిని మొదట తొలగించాలి పరిశోధన నవకల్పనను ప్రోత్సహించాలి ఇవన్నీ చేసినప్పుడు స్వావలంబన భారత సాకారం అవుతుంది అని చెప్పవచ్చు ఏ విధమైనటువంటి ఏ పథకమైనటువంటి విజయవంతం కావాలంటే అది ప్రజా కేంద్రీకృతం కేంద్రితం కావాలి అంటే ఖచ్చితంగా ప్రజలకు దాని గురించి అవగాహన కల్ కలగాలి అందరి లోపలికి వెళ్ళాలి ప్రజలలో అవగాహన పెరిగినప్పుడే దాని పట్ల నమ్మకం కలిగినప్పుడే అందరూ ప్రోత్సాహం కలుగుతుంది అందుతుంది కూడా ప్రజలు స్థానిక ఉత్పత్తులను ఆదరించి ప్రోత్సహించాలి ఇలా గిరాకీ పెరిగినప్పుడు దాన్ని తీర్చడానికి కొత్త పరిశ్రమలు వస్తాయి కొత్త వ్యాపారాలు ఉపాధి అవకాశాలు ఉవ్వెత్తున అందిస్తూ అంది వస్తాయి పూను పూను స్థానిక ఉత్పత్తులు వాణిజ్య నాణ్యతలో అంతర్జాతీయ వస్తువులతో పోటీపడి ప్రపంచ బ్రాండ్లుగా రాణిస్తాయి మరి చూడండి ఏదే కానీ ఒక్క అడుగుతోనే సాధ్యమవుతుందని మనం ఇక్కడ ఖచ్చితంగా తెలుసుకోవాలి ఏదైనా ఒక్క అడుగు ఒక్కటి ఒక్కటి దాంతోనే కోట్ల రూపాయలైన ఒకటి ఒకటి అంకెతోనే మనం కొలుస్తాం కాబట్టి అక్కడి నుంచి ఎంచుతాం కాబట్టి ఒకటి అనేది ఫస్ట్ అడుగు అనేది ఖచ్చితంగా ముఖ్యమైనది చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి మనం గ్రహించాలి స్థానిక వస్తు సేవలను ఆదరించాల ఆదరించాలంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఓకల్ ఫర్ లోకల్ అని నినాదం ఇచ్చారు అయితే ఇది సావలంబన భారత్కు తొలిమెట్టు అవుతుంది క్రమంగా అంతర్జాతీయ మార్కెట్లో భారతీయ బ్రాండ్లకు పాశ్చాత్యం తెచ్చిపెడుతుంది ఉత్తరోత్తర లోకల్ ఇండియా గ్లోకల్ ఇండియాగా రూపాంతరం కూడా చెందుతుంది అంటే స్థానిక శక్తి సామర్థ్యాలను మార్కెట్లను పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవడం ద్వారా రేపు అంతర్జాతీయ విఫనికి మేలైన వస్తువులను అందించే స్థాయికి ఎదుగుతాం అనేటువంటి ఆత్మవిశ్వాసం మన లోపల ఉంది ఉంటుంది మన దేశంలో నిబిడీకృతమైనటువంటి ప్రగతి సాధన శక్తులను సృజనాత్మక ప్రయోగాలను ప్రోత్సహిస్తూ లోకల్ ఇండియాను లోకల్ ఇండియా ఇండియాగా తీర్చిదిద్దడానికి జాతి అంకితం కావాలి ఖచ్చితంగా అంకితం అవుతుందని ఆశిద్దాం అయితే ఏ స్వా ఏ స్వార్థం లేకుండా లేకపోతే ఏ అడుగు కొత్త అడుగు లేకపోతే లేకపోతే వాళ్ళ ప్రాణాలను వాళ్ళ మానాలను వాళ్ళ సొంత ఆస్తులను వాళ్ళ మొత్తం వాళ్ళని వాళ్ళనే వాళ్ళని అంకితం చేసి మనకు వాళ్ళని ఎన్నో ఎదుర్కొన్నటువంటి సంఘటన ఇది కొత్త కాదు మనకి ఇది ఈ ఇప్పుడు వచ్చినటువంటి ఉపద్రవం కొత్త కాదు దాని లక్షణాలు కొత్తగా ఉండొచ్చు కానీ పూర్వ తరాల నుంచి మనం ఎన్నో రకాలైనటువంటి ఉపద్రవాలు ఎన్ని ఎదుర్ ఎదుర్కొంటూనే వస్తున్నాం మరి అటువంటప్పుడు ఎందుకు బలహీనంగా మనం మానసికంగా ఎందుకు కృంగిపోవాలి ఎందుకు వీటిని అధిగమించి ఏం చేయలేము మనము అనేటువంటి దాని నుంచి మనం వీటిని అధిగమించి కొత్త పోకడలతోన కొత్త విధానాలతోన మన దేశంలోనే అన్ని విధాలుగా వస్తుత్పత్తి కానీ సేవలు కానీ మన లోపలే మనమే ఎందుకు ఉపయోగించుకొని మన శక్తియుక్తులను ఎందుకు ఉపయోగించుకొని ఎదగకూడదు అనేటటువంటి ప్రశ్న ఇక్కడ ఖచ్చితంగా ఉద్భవిస్తుంది అందరు ఆలోచన ఖచ్చితంగా దీనిపైన పెడితే ఏదైనా సాధించవచ్చు అని ఏకగ్రీవంగా లేదా అందరూ అనుకుంటే ఖచ్చితంగా మనము దీన్నే స్ఫూర్తిగా తీసుకోవచ్చు ఇది స్ఫూర్తి మంత్రంగా కూడా తీసుకోవచ్చు అని ఖచ్చితంగా చెప్పగలం స్వావలంబనను సాధించడానికి మనకు మన ముందు ఉన్నటువంటి సవాళ్ళు ఎన్నే ఉన్నాయి అయితే మనకు ఈ ఏదైతే ఇప్పుడున్నటువంటి పరిస్థితులకు ముఖ్య కారణమైనటువంటి దేశానికి అంటే చైనాకు ధీటుగా కొన్ని వ్యూహ రచనలు కూడా మనం సాధించుకోవచ్చు వాటి వ్యూహాలను పని అంటే కొత్త ప్రణాళికతో ముందడుగు వేస్తే ఇప్పుడున్నటువంటి పరిస్థితులను ఆర్థికంగా రాజకీయంగా ము ముఖ్యంగా ఆర్థికమైనటువంటి పరిస్థితులను ఎదుర్కొని మనకు మనం స్వావలంబన స్వయం ప్రతిపత్తిని సాధించవచ్చు అని చెప్పేసి అనుకోవచ్చు మనకి ఆర్థిక వృద్ధిని ఏ ఏమైతుందంటే ఈ లాక్డౌన్ ప్రస్తుతము ఏమి మరింతగా దిగజార్చే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది దేశానికి లాక్డౌన్ తీవ్ర నష్టం కలిగిస్తుందని చెప్పేసి ఇటీవల ప్రముఖ శాస్త్రవేత్త అయినటువంటి రాజీవ్ బజాజ్ వ్యాఖ్యానించాను అయితే అత అతను ఈ విషయం అందరికీ తెలిసిందే గిరాకీ లేకపోవడం వల్ల సమీప భవిష్యత్తులో వ్యాపారాలు మరింతగా దెబ్బతిని ఉద్యోగాలు లేకపోయే ప్రమాదం నెలకొంది మందగా మనం ప్రభా ప్రభావం మించి సమీప భవిష్యత్తులో మరి చేరుకోలేని పరిస్థితులుగా కూడా కనిపిస్తున్నాయి ముఖ్యంగా ప్రాథమికంగా ఇందుకు రెండు కారణాలు ఉంటాయన్నమాట అయితే దేశీయంగా సరైనటువంటి గిరాకీ లేకపోవడం ఒకటి ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మందగనం మందగమనంతో ఉండడం అంటే నిదానంగా ఆర్థిక వ్యవస్థ అన్ని దేశాల లోపల కుప్పగూలిందని చెప్పవచ్చు ఈ రెండో కారణం రెండు కారణాలు కనిపిస్తుంది అయితే ప్రపంచ చమురు ధరలు చరిత్రలో లేనంత కనిష్ట స్థాయిలో కొనసాగుతుంది అంటే ముఖ్యంగా పూర్తి పడిపోయినాయి దానివల్ల మనం కొంచెం ఊరట చెందొచ్చు అని చెప్పి చెప్పుకోవచ్చు ఇది కొంతవరకు మనం అదృష్టంగా భావించవచ్చు ఎందుకంటే అందరికీ అందుబాటులో ఉండాల్సినటువంటి వస్తువులు ధర ఎక్కువైపోతే లేకపోతే దాని యొక్క గరిష్టం పెరిగితే ధర గరిష్టంగా ఉంటే అందరికీ అందుబాటులో లేకపోవడమే కాకుండా ఆర్థిక పరిస్థితులు క్షీణించిపోతాయి తలసరిదయాలు మరింత తక్కువ పడిపోతున్నాయి కాబట్టి ఈ ఈ విషయంలో కొద్దిగా మనం అదృష్టంగానే భావించవచ్చు ఏ విషయంలో అంటే ఈ పెట్రోల్ కానీ డీజిల్ కానీ వాటికి ధరలు పడిపోవడం అనే విషయం కాకపోతే ఏమైతుందంటే మనము ఇప్పటికే కరోనా వైరస్ విపరీతమైనటువంటి సవాళ్ళను పూర్తిగా అధిగమించలేదు ఇంకా ఒక లాక్డౌన్ నిబంధనలు సడింపు సడలింపులు చేసినప్పటికీ ఈ చేసినప్పుడు ఏమైందంటే రోజు రోజుకు ఈ ఈ కోవిడ్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి దేశ ఆర్థిక రాజధాని అయినటువంటి ముంబై రాజకీయ రాజధాని ఢిల్లీ రెండు వైరస్ ఈ రెండు వరసలు గుప్పెట్లో చిక్కి విలవిలలాడుతున్నాయి ఈ రెండు నగరాలకు సంబంధించిన ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు సవాళ్ళను దీటుగా ఎదుర్కొనేటట్టుగా కనిపించినట్టు కనిపించడం లేదు అయితే మిగతా ముఖ్యంగా చూసినట్టయితే మన దానికి ముఖ్యంగా ఈ యొక్క ఉత్పత్తిని పెంచడం లేకపోతే ఉత్పత్తిని పెంచి పాటుగా ఉత్పత్తిని పెంచడం అంటే కార్మికులు పెంచ పెంచాలి ప్లస్ ఉపాధిని పెంచాలి అంటే మనకి ఇక్కడ ముఖ్యంగా కొరత ఉన్నది కార్మికుల కొరత లక్షల మంది వలస కూలీలు తమ సొంత ఊళ్ళకు తిరిగి వచ్చిర్రు పరిశ్రమలకు మరి తిరిగి తెరవాలంటే మంది శ్రామికులు కూడా లేరు ఆ పరిస్థితి బాగా ఇప్పుడు మనకి అర్థమవుతూనే ఉంది అయితే మరోవైపు ఏమైతుందంటే జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద చేపట్టినటువంటి పనులకు తీవ్రస్థాయిలో గిరాకీ పెరిగింది ఏమైంది అక్కడ అంటే ఇక్కడ నుంచి అక్కడ వెళ్ళిండ్రు కాబట్టి పల్లెలలో వెళ్ళిండు కాబట్టి పట్టణం నుంచి ఇంతకుముందు నగరాలలోకి వెళ్ళినటువంటి వలస కార్మికులు తిరిగి మన సొంత ఊళ్ళోకి వచ్చినప్పుడు ఈ ఉపాధి హామీ పథకం ద్వారా చెప్పి అంతకుముందు ఉన్నటువంటి ఈ ఉపాధి పథకం కింద ఎంతమంది అంతకు మించినటువంటి పనులు ఉండవు అప్పటికప్పుడు సృష్టించబడలేవు దానికి ముఖ్యంగా కావాల్సింది గవర్నమెంట్ వ్యయం పెంచడమే ఒక్కటి అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి గవర్నమెంట్ ఒకవేళ వ్యయం పెంచితే అంటే గవర్నమెంట్ స గవర్నమెంటు కొన్ని పనులకు వేయం పెంచితే అక్కడికి వెళ్ళి వచ్చినటువంటి వలస కార్మికులు తిరిగి వచ్చినటువంటి ఈ నేపథ్యంలో వాళ్ళకు అందరికీ పనులు కల్పించడము ప్లస్ ఉపాధి పెంచడము పనులు సక్రమంగా పూర్తి చేయడము అన్నీ ఒకేసారి జరిగిపోవడం ఆర్థికంగా నిలదొక్కునే పరిస్థితులు కూడా మన ముందు ఇక్కడ లేకపోలేవు అని చెప్పేసి మనము అర్థం చేసుకోవాలి అయితే ఎలాంటి నైపుణ్యం లేని సాధారణ శ్రామికులు ఉంటారు ఆలోచన తిరుగుడా ఇక్కడ మారిందని సంగతి ఈ చెప్పుకోవచ్చు అంటే ఉపాధి హామీ పనులు ఆర్జన కోసము ఆర్జించడం కోసం కొంత తక్కువ ఉండొచ్చు కానీ పనులు ఈ పనులు వెతుక్కుంటూ వేల కిలోమీటర్ల దూరం వెళ్లకుండా సొంత ఊర్లోనో లేకుంటే చేరువలోనో ఉండి పనుల కోసం అవకాశం దక్కించుకుందని మన సంగతి మరొక మరవకూడదన్నమాట అయితే రోజు వారి ఆదాయ సంపాదన తక్కువగా ఉన్నప్పటికీ సమీప బంధువులు చేరువలో ఉండే మానసికంగా అదో పెద్ద ఊరట అంటే దగ్గర ఉండాలి మా పనులు దగ్గరకే ఉండాలి ఎక్కువ ఎక్కువ కూలివ్వాలి అనేటువంటిది వాళ్ళు ఆ విధంగానే ఎదురు చూస్తారు ప్రస్తుతం పట్టణ కేంద్రాల్లో సైతం ఆర్థిక స్థితిగతులు ఏమీ మెరుగ్గా కనిపిస్తలేవు మనకి మార్కెట్లు తెరిచినా జనం పెద్దగా కనిపించడం లేదన్న అన్నట్టే అనిపిస్తుంది వైరస్ భయం ఉంది కాబట్టి అట్లాగే ఉంది ఆదాయాలపై అనిశ్చిత నెలకొనపడం అంటే నిశ్చితమైనటువంటి స్థిరమైనటువంటి ఆదాయాలు లేవు ఎవరికీ కూడా లేవు ఇక్కడ పెద్ద ఇటువంటి సంబంధించినటువంటి వాటి వాటికి గిరాకీ కానీ బాగా దెబ్బతింది ప్రజలు తమ పొదుపులన్నీ జాగ్రత్తగా సంరక్షించుకోవడం మొదలుపెట్టడం జరు స్టార్ట్ అయింది అయితే ప్రతి రూపాయిని జాగ్రత్తగా ఖర్చు పెడుతున్నారు దేశ పరపతి రేటింగ్ను ఇక మూడీస్ సంస్థ తగ్గించడం ఆర్థిక వ్యవస్థ తిరోగమనాన్ని మరింతగా నిర్ధారిస్తుంది అయితే ఆర్థిక వ్యవస్థలో మేము పెనుమప్పు మూ మూడు పెన్నడూ లేని రీతిలో ద్రవ్య లభ్యత తగ్గుతున్న రుణగ్రహీతలు కనిపించడం లేదు అంటే ఎప్పుడైతే రుణం తీసుకొని మేము పెట్టుబడి పెడతామో పెట్టి దానికి సంబంధించినటువంటి మేము వస్తుతీ పెంచగలం అనేటువంటి ఆత్మవిశ్వాసాన్ని కూడా రాను రాను కోల్పోతున్నారని మనం ఇక్కడ చెప్పొచ్చు వాణిజ్య వాతావరణం ప్రతికూలంగా ఉండడంతో పెట్టుబడిదారులు నిరాశతో ఉన్నారు ఇటీవల ఆర్థిక ప్యాకేజీలు భూమి మరి కార్మిక తదితర ఎంతో కాలంగా అపరిచితంగా ఉంది సంస్కరణలకు సంబంధించిన ఆంక్షలు అంశాలు కూడా పెట్టుబడిదారులను పెద్దగా ఆకర్షించడం లేవని చెప్పి చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆయా సంస్కరణలన్నీ వాస్తవికంగా ఆచారంలోకి వచ్చినప్పుడే వారు విశ్వసించే అవకాశము ఉంది అయితే మామిగా ఎవరు అంత ధైర్యం కూడా చేయట్లేదు ఏమవుతుందో ఏ విధంగా అవుతుందో మరి మరి పెట్టుబడి పెడతాం కానీ తర్వాత ఉపాధి అవకాశాలకు ఎదురు చూస్తున్నటువంటి కూలీలు ఎంతవరకు పని చేస్తారో లేకపోతే ఏ ఎంతవరకు ఈ ఉత్పత్తి కొనసాగుతుందో నష్టం వస్తుందో లాభం వస్తుందో అనేటటువంటి టెన్షన్స్ లా వర్త్యుడి వాళ్ళకు ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఆ యొక్క ధైర్యంతో ముందుకు రావడం లేదు పెట్టుబడి దారులన్నీ కూడా మనం చెప్పుకోవచ్చు అస్పష్టమైనటువంటి ఈ పరిస్థితులు అంటే స్పష్టంగా లేవు ఈ నెలకొన్నటువంటి పరిస్థితులు ఏం జరుగుతున్నాయి ఈ ఈ తరుణంలోనే ప్రభుత్వం వేయాలే వృద్ధిని పరుగులు పెట్టించే అవకాశం ఉంది అయితే ఒకవేళ వృద్ధిని పెంచితే అంటే వ్యయం పెంచితే ప్రభుత్వ వ్యయం పెంచితే మనకి ఇక్కడ ఉత్పత్తి పెరగచ్చు తదననుగుణంగా ఉత్పత్తి పెంచడం వల్ల ఉపాధిని కూడా పెంచవచ్చు ఉపాధితో పాటు ఎంతోమందికి అవకాశాలు మన దేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ తలసరదాలతో పాటు జాతీయాలను కూడా పెంచుకోవచ్చు ఆర్థికంగా డెవలప్ కావచ్చు అనే విషయం మనకి కళ్ళ ముందలే ఇక్కడ కనిపిస్తుంది కానీ చాలా ఈ విషయాలన్నీ మనం ఇంతకుముందు చెప్పుకున్నటువంటి వాటిని అధిగమించి చేయాలన్నటువంటి ఛాన్ ఉంది అయితే ఈ ఇక్కడ ఇంకోటి మనసు ఉంటే మార్గం ఖచ్చితంగా ఉంటుంది అని చెప్పేసి ఒక రకంగా అనిపిస్తుంది ఎలాగంటే ఈ లాక్డౌన్ కారణంగా వృద్ధిలో ఉన్నటువంటి పెనుము పెను మున్పు ఎన్నడూ లేనటువంటి స్థాయిలో పతనం ఉన్నప్పటికీ ద్రవ్యలోటును కనిష్టంగా ఉంచాలనే ఆర్థిక విధానం కారణంగా ప్రభుత్వం ఇప్పటికీ తన వ్యయాన్ని పెంచే విషయంలో సుముఖంగా లేదని చెప్పచ్చు జీడిపిలో అప్పుల వాట డెబ్బై శాతం నుంచి ఎనభై శాతానికి పెరిగింది అయితే చాలామందికి అప్పుల ఉంది అయితే భారీ ఆర్థిక వ్యవస్థలో జీడిపిలో అప్పులవాట అంత అంతకన్నా ఎక్కువ ఉంటున్నా ఇప్పుడు ఈ ఉంటున్న సంగతి ప్రభుత్వం గుర్తించుకోవాలి ఫస్ట్ అమెరికా జీడిపిలో అప్పులవాట వంద శాతం కంటే ఎక్కువే మరి చైనాది కూడా అదే పరిస్థితి ఉంది పాశ్చాత్య ఆర్థిక వ్యవస్థలోని ప్రధాన దేశాలదే అదే ఇది ఇదే బాట ఉంది జపాన్లో ఏకంగా జీడిపిలో రుణాల వాట రెండు వందల ఇరవై ఐదు శాతం కావడం గమనార్హం గమనార్హమిక గమనించ విషయం భారత్లో తయారీ వంటి భావన ఆర్థిక కష్ట నష్టాలన్నీ మరింతగా పెంచుకో పెంచకూడదంటే సరైన దిశానిర్దేశం అవసరం అని చెప్పేసి మనము గుర్తుంచుకోవాలి ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన రక్షణాత్మక విధానము వినియోగదారులపైన భారము మూపుతుంది మన భూమి కార్మిక విద్యుత్ చట్టాలు విదేశీ పెట్టుబడులకు ప్రతికూలంగా ఉన్నంత కాలం మనం చైనా తరహాలో ప్రపంచ తయారీ కేంద్రంగా ఎదగలేమన్నది మనం స్పష్టంగా అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం మనము వ్యయం పెంచి ఎక్కువ వ్యయాలు పెంచి ప్రభుత్వం వ్యయం పెంచినట్టయితే విద్యుత్తులు వి భూమి యొక్క సారవంతాన్ని కార్మికులను మనం పెంచుకున్నట్టయితే మన మన యొక్క శక్తిని పెంచుకున్నట్టయితే మన యొక్క ఈ యొక్క మన లోపల ఉన్న ప్రతి ఒక్కరు మానవుల శక్తి అంటే మా ఈ యొక్క దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క సంస్థ కానీ స్వచ్ఛంద సంస్థలు కానీ ప్రభుత్వం కానీ ప్రతి ఒక్క సాధారణ మానవుడు కానీ అధికారులు అనధికారులు అందరూ తమలో ఉన్నటువంటి సృజనాత్మకతను తీయడం లేకపోతే కొత్త కొత్త విధానాల ద్వారా తమ శక్తిని ఉపయోగించి ఖచ్చితంగా అన్ని వనరులను మన దగ్గర ఉన్నటువంటి వనరులను అన్ని ఉపయోగించితే కచ్చినట్టయితే మన సేవారంగ ప్రాధాన్యత ఆధార వ్యవస్థ అందుకనే ఈ ప్రపంచ ఐటీ రంగాన్ని ఆకట్టుకునే మార్గాన్ని వెతకడం శ్రేయస్కరం అనిపిస్తుంది ప్రభుత్వం ఇప్పటికీ భారత్లో తయారీ తయారీ బాటలోనే నడవాలనుకుంటే భూమి కార్మికులు విద్యుత్తు ధరల విషయంలో చైనాతో పోట పోటీ పడవలసిందే మరి చౌకగా లభించే వాటిని చూడాలి లభించేలా చూడాలి అయితే ఈ నినాదాలు పెట్టుబడుల ధరలను ఆకట్టుకోలేవు క్షేత్రస్థాయి పరిస్థితులు ఎలా ఉన్నా ఉన్నాయన్నదే ముఖ్యం ఇక్కడ ఉన్నటువంటి గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి వాటివి ఎట్లా ఉందో చూస్తారు కానీ మనము మాట్లాడతాం ఎన్నో చెప్తాం కానీ అవి ఒక్కొక్కసారి సక్సెస్ అయితేవి కావు బట్ సక్సెస్ అయ్యేటటువంటి గ్రౌండ్ లెవెల్ క్రింది స్థాయి ఉన్నటువంటి ఈ ఎక్కడైతే సమస్యలు ఉన్నాయో అక్కడ నుంచి మనము ఆ సమస్యలను పరిష్కరించుకుంటూ వచ్చి మనలో ఉన్నటువంటి అందరం కలిసికట్టుగా దేశంలో ఉన్నటువంటి అన్ని వ్యవస్థలు అన్ని రకాల సంస్థలు అన్ని రకాల శక్తులను క్రోడీకరించి ఉన్నటువంటి ఉత్పత్తిని పెంచడం లేకపోతే ఉన్నటువంటి వనరులను ఉపయోగించి కొత్త కొత్త విధానాలతో ఇతర దేశాలు ముఖ్యంగా చైనాను పడగొట్టాలంటే ఇవే ముఖ్యంగా నీళ్ళు కానీ భూమి కానీ కార్మికులు కానీ విద్యుత్ కానీ వీటిని పెంచినట్టయితే వీటిని పెంచాలంటే ఖచ్చితంగా మన గవర్నమెంట్ వేము పెంచాలి గవర్నమెంట్ వేం పెంచినైతే కానీ వీటిని పెరగడానికి ఆస్కారం లేదు కాబట్టి క్షేత్రస్థాయి పరిస్థితులు ఎలా ఉన్నాయన్నదే ముఖ్యమైనది మనం ఫస్ట్ పెట్టుకోవాలి కొన్నాళ్ళ పాటు ఆర్థిక వ్యవస్థ ఇదే తరహా కష్టాలను దారి ఈ దారిలోనే సాగే అవకాశం కనిపిస్తుంది మరి దేశం అందుకు సన్నద్ధం కావాల్సింది రెడీ ఉండాలి ఒక కొన్ని సంవత్సరాలు కొన్ని కనీసం కొన్ని నెలల పాటు కూడా కావచ్చు కష్టపడితే తొందరలోనే ఈ పరిస్థితిని అధిగమించి బయట పడవచ్చు కూడా దానికి కావాల్సినటువంటి ముఖ్యంగా ఫస్ట్ గవర్నమెంట్ వ్యయం పెంచడం కొన్ని వాటిపైన దృష్టి పెట్టడం వాటిని సంబంధించినటువంటి ప్రతి ఒక్కరిలో చైతన్యాన్ని కలిగించడం అవగాహన కల్పించడం ఫస్ట్ ఎందుకు ఏమిటి అన్నది ఫస్ట్ ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించడం మీడియా ద్వారా కానీ లేకపోతే ఈ చర్చల ద్వారా కానీ మీడియా ఈ యొక్క వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కానీ ప్రజలకు అవగాహన కల్పించి వాళ్ళ ఉన్నటువంటి భయాన్ని పోడగొట్టి పెట్టుబడిదారులను ప్రోత్సహించి ఈ భూమికి సమస్యను పరిష్కరించడం కానీ మొత్తం కార్మికుల సమస్యను పరిష్కరించడం కానీ విద్యుత్తును పెంచడం కానీ చట్టాలు సాధించడం కానీ ఇటువంటివి చేసినట్టయితే ఇతర దేశాల కంటే మెరుగైనటువంటి అవకాశాలు మెరుగైనటువంటి ఆత్మవిశ్వాసం మన లోపల ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఉందని చెప్పవచ్చు